మీ దండాలు ఎక్కడ వచ్చినా తెలుసా? ఈరోజు ఈ బోరంపేట దశరథ రెడ్డి సార్ అంట ఆయన గల కూడల్ని నిలబెట్టి ఎంపీపీగా గెలిపించిందంట. బాగానే ఓట్లతో గెలిచిరంటే గెట్ల గెలిచిర్రో మరి ఆయన అడుగుదామని చెప్పేసి అని రాత్రి మెల్లగా మూట కట్టుకొని వచ్చిన. అయితే రాత్రి సౌడికాడ చెప్పబట్టే ఏంది ఇట్లా బోరంపేటలో బోరంపేట నుంచి పోయిన ఓ సారు ఈ బాణులకు వచ్చి బాగానే ఓట్లు తెస్తున్నాడు, కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నీ అందరికి అందేటట్టు చేస్తుండు అని చెప్పేసి అని సౌడికాడ అంటే ఈరోజు గడికి వచ్చిన జరిగి రోజు లచ్చనం ముచ్చట్లేదో సార్తో మాట్లాడేసి వస్తా. సార్ దండాలు. బాగురా సార్? అయితే మీ గురించి రాత్రి సౌడికాడ అందరూ మాట్లాడుకున్న బట్టే మా ఏరిగాడు మా సుట్టిగాడు వీళ్ళందరూ చెప్పే మీ గురించి. ఇది బోరంపేట ఉన్నట్టుగా సార్? ఇంతకుముందు మా తాతలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఇంటి పేరు బోరంపేట అని ఒకటి. అదే మేము మీ తాతలు ఎప్పుడు అక్కడ ఊర్లో ఉండేనంట అట్లా అట్లా అని చెప్పేసి అని అన్నారు. అంటే సరే మరి ఆ సార్ గురించి ఏందని చెప్పేసి అని అడిగితే ఈ కేసీఆర్ సార్ పెట్టిన పనులు అన్నీ నువ్వు చెప్పిస్తున్నావంట. అయితే నేను ఒక పని మీద వచ్చిన సార్ నీ దగ్గరికి. నువ్వైతే మళ్ళీ అక్కడ కింద ఇట్లా దొడ్డు దొడ్డు ఉన్నారు వాళ్ళతో అయితే ఏం కొట్టిపోయావు కదా? ఏమన్నారు కదా సార్? అయితే కిందలోకి ఏం చెప్తావు అన్న మళ్ళీ కొట్టుమని కూడా చెప్తావా? మరి ఏం చెప్తావు? లేదు ఇప్పుడు మీరు వచ్చిన పని గురించి, ఏం పని వచ్చారో దాని గురించి లేదు. నాకు ఇంటి దగ్గర గడుసుడు చాలా కష్టమైపోయింది. జర నీ దగ్గర ఏమన్నా నౌకరీ చేసుకుందామని వచ్చిన. అయితే ఏమన్నా నౌకరీ ఇప్పిస్తే ఏమని చెప్పేసి నేను ఏర్పొచ్చిన సార్. ఇప్పిస్తావా సార్? ఇప్పుడు కేసీఆర్ పని చేయాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ కనిపిస్తుండ కదా, మరి పెన్షన్ పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది 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 పెన్షన్ వస్తుంది. వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుంది. 2000 ఎప్పటి నుంచి వస్తాయి సార్? మరి 2000 ఎప్పటి నుంచి? నిన్నే లాంచింగ్ చేసినాం మేము. మా జేపీ చైర్మన్ గారు వచ్చారు, నిన్ననే 2016 రూపాయలు ఇస్తున్నాడు. వికలాంగులకు 3116 రూపాయలు ఇస్తున్నాడు. ఇస్తున్నారు? ఇవన్నీ ఇస్తున్నారు సార్? ఇస్తున్నారు. నేను పోయిన నేనే ఇప్పుడు జూన్ నుంచి ఎఫెక్ట్ అయినాయి. సారు నేను ఒక మాట అడుగుతా, ఏమనుకో కదా, మళ్ళీ ఏమడగదు, ఏమన్నావు కదా. అంటే ఈ రాజకీయము ఇప్పుడు నువ్వే చేస్తున్నావా లేకుంటే ఇంతకుముందు మీ నాయనలు మీ తాతలు ఏమైనా చేసినా? లేదు, నేనే చేసుకుంటూ వస్తున్నా. మా నాయన రైతు. మా నాయన రైతే ఉండే. మేమే చిన్న చిన్నగా ప్రజలకు సేవ చేసుకుంటూ, ఇప్పుడు చచ్చిన బతికిన ఊళ్ళో మరి చచ్చిన వాళ్ళకి పైసలు ఇవ్వడం కానీ, ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్ పోతే కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, మరి పెళ్ళిళ్ళు చేసుకుంటామంటే పుస్తమెంటలు ఇప్పించడం కానీ, ఆ నుంచి 40 ఏళ్ళ నుంచి ప్రజాసేవ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఎంతమంది మళ్ళీ ఏమన్నా సర్పంచ్ 2 సార్లు సర్పంచ్ చేసినాం. 95లో చేసినాం. అక్కడ నుంచి కంటిన్యూగా 2 సార్లు సర్పంచ్గా చేసినాం. 11 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నాం ఈ ఊరు. ఏం మరి నువ్వు ఏం చదువుకున్నావే? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అయితే సారు మరి ఇప్పుడు ఈ పదతరత అయిపోయినాక కాలేజెస్ అంటున్నావు కదా, అప్పుడు ఏమన్నా శీత గీత అని ఏమన్నా గొడవలు దుంకినావా సార్? అవన్నీ ఏమి లేవే. అవన్నీ లేకుండానే ప్రజాసేవ చేసుకుంటూ ఇప్పుడు దాకా వచ్చినాం. ఏం లేవన్నమాట, అంటే వయసులో ఉన్నప్పుడు చేస్తుంటారు కదా. అవన్నీ ఏమి లేవు. ఎంతమంది సార్ పిల్లలు? నలుగురు పిల్లలు. నలుగురు పిల్లలా? ఒక్క అమ్మన్నా పటల్ సార్? అంటే మీ గొడవలు నిలబెట్టినట్టు కదా సార్ ఇప్పుడు ఎలక్షన్. లేడీస్ వచ్చింది కాబట్టి గోడలు నిలబెట్టాం. మరి ఎట్లా మేము పైసలు ఇచ్చి కల్పించారు? పైసలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీములు ఉన్నాయి కదా, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, మరి పెన్షన్లు కానీ దానికి ఆకర్షణలు అయ్యి మరి టీఆర్ఎస్ పేరు మీద మాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది మా కూడ. అంటే కేసీఆర్ పెట్టిన పథకాలే గెలిపిస్తున్నాయి? కేసీఆర్ పెట్టిన పథకాలు గెలిపిస్తున్నాయి. అన్న నువ్వు ఇప్పుడన్న గామాటని అన్నారు, ఆ పాస్ పుస్తకాలు రాకపోయి ఏం రాకపోయి దాని మీద ఎన్ని పైసలు ఇస్తారు సార్? ఇప్పుడు ఎకరాకి 5000 ఇస్తున్నారు. ఎకరాకి 5000 ఇస్తున్నారు? మనిషికి ఏదైనా కింద మీద అవుతుంటే 5 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు. అంటే ఏమన్నా చచ్చిపోతే ఇస్తారు అట్లా? చచ్చిపోతాడంటే ఇప్పుడు 8వ తారీఖు ఏదైనా పాము కరిస్తే, ఏదైనా అయిపోయి చైన్ కార్డు పోయి కరెంట్ షాట్ కొడితే 5 లక్షల రూపాయలు వాళ్ళకి 10 రోజులలోనే వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు. 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లో అందరు ఇబ్బంది పడద్దాన్ని. ఇబ్బంది పడదు, వాళ్ళ భార్య పేరు మీద వచ్చేస్తారు. అవి గీసా ఇది కూడా పెట్టండి ఆ స్కీములు సార్. పెట్టింది మంచిగా ఉన్నా సార్. లేదు మరి మీకు చూడలే ఉందా సార్? ఉన్నది ఉన్నది. మాట్లాడితే ఏమన్నా కొడతారా? ఏం మాట్లాడదు, ఏం కొట్టము.
మాట్లాడతాయి మనం. ఒకసారి పిలుస్తారు. నమస్తమ్మా. నిన్ను అమ్మ నిన్ను గిన్నెగా ఓట్లతో బాగానే గెలిచినావు అని చెప్పేసి అని తాత సౌడికారు చెప్పారనమాట. మేము మా అమ్మ గురించి చెప్పారు అందరూ. ఇక అట్లనే నేను నిలబెట్టి పెద్ద ఓట్లతో గెలిచారంటే మరి ఎట్లా గెలిచారమ్మా? మన పైసలు ఇచ్చారమ్మా. మా అమ్మ చెప్తారండి, నువ్వన్నా చెప్పావా? లేదు, ఏం పైసలు ఏమి ఇవ్వలేదు. మా అమ్మాయి గారు ముందు 2 సార్లు సర్పంచ్ చేసారు. అప్పుడు తను చేసిన పనులు అలాగే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇక అప్పుడు చేసిన పనులే ఇప్పుడు గెలిపించినా. అంతే కదా, మంచి చేస్తే మంచి వస్తుంది కదా మనకి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం పథకాలు పథకాలు అందరూ అంటుందమ్మా. ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారు కేసీఆర్ గారు. ఇంకా పథకాల గురించి ఏదో చెప్తే దానికోసమని వచ్చిందమ్మ మీ దగ్గరికి. మరి నేను అడుగుతా చెప్తా అమ్మ ఇంకా పథకాల గురించి ఏందో. అయితే ఈ పథకాల గురించి చెప్తా అమ్మ మరి నాకు. బయట పంచాయతీ నడుస్తుంది, వచ్చి అదే లొల్లి నడుస్తుందా లేదా లొల్లిలో ఊర్లుకుంటారు వాళ్ళు కొట్టుకోగలరు ఆయన తాడాలి అంటే అంటే అది తెలిపోతాం అమ్మ. మరి నాకు ఎవరు చెప్తారమ్మ ఇప్పుడు? మా మామయ్య గారు ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. మీ మామయ్య తెలుసు అని చెప్తాను. అమ్మను మంచి 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 అమ్మ ఉన్నా అమ్మ. మామూలు మామూలు చెప్తున్నావు, బయట ఉన్న లోపు వాళ్ళ పంచాయతీ చెప్తున్నావు. మనం పోతామమ్మ ఇప్పుడు. పోతాను. మరి మీ మామ దగ్గరకు నేను పోతే మళ్ళీ ఆయన కింద దగ్గర ఉన్నారు అతను కొట్టిస్తారేమని భయం అవుతుంది. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఏం లేదమ్మ. సారు మీ కోడలమ్మ ఎంత మంచి చెప్పింది తెలుసా సారు? నీ గురించి చెప్తున్నది. నువ్వు చేసిన పనులు గెలిపించిన అంటే కేసీఆర్ సార్ చేసిన పనులు గెలిపించిన అంటున్నాను వస్తే. అయితే సారు మా పిల్లమ్మ మా ఇంతకుముందు గిట్టనే నీళ్ళు మోసుకొస్తున్నాము అన్న. మోసుకొస్తుంటే ఆయన మక్కులు అంటే కింద వరకు కింద వద్ద మక్కులు ఇరిగేది. ఇక అది పైసలు ఇప్పిస్తారంటే కదా సార్, ఇలా సీఎంది ఏదో ఫండ్ అంటే ఫండ్ ఇప్పిస్తా అని చెప్పేసి అన్నారు. హాస్పిటల్కి పోతే సీఎం గారు రిలీఫ్ ఫండ్ అని ఆయన దగ్గర సీఎం గారు ఇప్పిస్తారు. హాస్పిటల్కి అయిన ఖర్చులు పట్టేస్తే ఆయన పైసలు ఇప్పిస్తాను. ఇప్పిస్తారా? ఇప్పిస్తాను. అంటే ఎన్ని పైసలు అయినా ఇప్పిస్తారు? అది ఎన్ని పైసలు అంటే దాని మీద ఉంటుంది. ఎంత ఇప్పుడు 4 లక్షలు అయితే కొంత పర్సంటేజ్ ఇస్తారు. అవునా? అయితే మరి అవి ఎట్లా ఎట్లా వస్తాయి సార్? పైసలు బిల్లులు పెట్టాలి. బిల్లు అవి తీసుకురావు రసీదులు తీసుకురండి. బిల్లులు పెట్టేస్తే తప్పకుండా ఇప్పిస్తారు. ఇప్పిస్తారు సార్. అయితే ఇంకో మాట సార్, ఈడు వచ్చిన పిల్లు ఉన్నాయి, పెళ్లి చేద్దామంటే పైసలు లేదు. అందుకోసం మనకి ఇంత నౌకరు చేసుకుందామని ఏర్పొచ్చిన నౌకరు ఏంది? ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టాడు కళ్యాణ లక్ష్మి, 1,116 రూపాయలు వస్తున్నాయి. మరి దాన్ని కూడా ఇప్పిస్తాము. మరి నౌకరు చేసుకునే పని లేదు. ఈడు వచ్చిన పిల్లు ఉంది, పెళ్లి చేద్దామంటే పైసలు లేకనే నీ దగ్గరికి ఏమన్నా నౌకరు పెట్టిస్తామని వచ్చిన సార్. అదే కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇస్తున్నాడు. మరి కేసీఆర్ గారు ఆ స్కీమ్లో ఇప్పిస్తాం. ఇప్పిస్తారా? అంటే 100,000 రూపాయలు అంటే గిన్నుంటే గిన్నుంటే సార్. గిన్నుంటే 100,000 రూపాయలు చిల్లర అయితే తిన్నది. అంటే చిల్లర అంటే సిక్కలు సిక్కలు అయితే తిన్నాయి కానీ 100 రూపాయలు అయితే కూడా ఇన్నైతే తిన్నైతే. అంటే ఆ 100,000 రూపాయలు మళ్ళీ కట్టాలి నా సార్కి? ఏమన్నా కట్టే అవసరం లేదు. ఏం కట్టేది అవసరం లేదు. లేదు ఓన్లీ పెళ్లి పెళ్లి చేసుకోమని ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఆడపిల్లలకు సహాయం చేస్తుంది. మరి ఇప్పుడు నాకు మగ పిల్లగాడు ఉన్నాడు, ఇంకొక పిల్లగాడు ఉన్నాడు, అది 15 చదివిండు, వాళ్ళ రోళ్ళ మీద తిరగబట్టే వానికి ఇప్పుడు ఏమన్నా ఉద్యోగం అని పెట్టేస్తావు సార్? మరి ఉద్యోగం అంటే ఉద్యోగం పెట్టే అవసరం లేదు. మరి ఇప్పుడు వికలాంగుల మీద 3,116 రూపాయలు ఇస్తుంది. మరి పెన్షన్ కింద అయితే 2,116 రూపాయలు ఇస్తున్నారు. అంటే పిల్లగాడు వాని కూడా ఏమన్నా ఉద్యోగం పెట్టిస్తామని చూస్తున్నా సార్. వారి ఇంతకుముందు వస్తేనే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, మా ఎమ్మెల్యే గారు ట్రైనింగ్ సెంటర్లు పెట్టాడు. ఇక్కడ కంజల దగ్గర పెద్ద బిల్డింగ్లు పెట్టేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. 3 నెలలు ఇప్పించేసి వాళ్ళకు లంచ్ కూడా అరేంజ్ చేసాడు. వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసి మరి అక్కడ సెలెక్షన్ అయిన వరకు ఉద్యోగాలు వచ్చింది. అక్కడ పంపలేవా? పంపలేదు. నాకు తెలియదు సార్ అట్లా. మరి మరి అప్పుడు పంపేది ఉంటే వారు లేకపోతే మరి ఆలోచన చేసి మరి ఉద్యోగం రాని పరిస్థితి ఏంటి సార్? ఉద్యోగం రాకపోతే మరి ఇప్పుడు కేసీఆర్ గారు పైసలు ఇస్తున్నాడు కదా. ఏం ఆగు, దాని కూడా పైసలు ఇస్తుందా? ఇస్తున్నాడు కదా. ఏం పైసలు ఇస్తుంది సార్? నిరుద్యోగంగా యువతకు 3,116 రూపాయలు ఇస్తున్నాడు. 3,000 రూపాయలు ఇస్తుందా? 3,000 ఆయనతో మరి పుచ్చుకున్న మరి ఆ 3,000 ఇస్తే తినేదాయి తిరిగిరు అనుకో, అప్పుడు మళ్ళీ మాకే నష్టం కదా సార్. నష్టం అంటే దాన్ని పొదుపు చేసుకోవాలి. మరి ఎగ్జామ్ ఫీజ్ కట్టుకోవడానికి, ట్రైనింగ్ చేసుకోవడానికి, మరి దాన్ని పొదుపు చేసుకోవాలి. తాగి తిని చెడగొట్టుకుంటే మరి లాభం లేదు. అవును కరెక్టే సార్. నిజాం వాళ్ళకి ఎవరు ఇస్తారు? మరి బస్ కిరాయాలు కూడా మా దగ్గర కూడా ఉండాలి కదా. ఎందుకు
అదే కేసీఆర్ గారు ఇస్తున్నాడు కదా నిరుద్యోగ వృత్తి కింద, దాన్నే వాడుకోవాలి. 30,000 ఇళ్ళు అవుతున్నాయి మా దగ్గర, మా కాన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఇల్లు జాగలేనోడికి ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తారు. ఏది డబుల్ బెడ్రూమ్ అని చెప్తున్నారు? డబుల్ బెడ్రూమ్ మా దగ్గర 3, మా కాన్సెస్లో 30,000 ఇండ్లు అవుతున్నాయి. అవునా సార్? మరి ఇప్పిస్తావు సార్? తప్పకుండా తప్పకుండా. అవునా? దాని కూడా మళ్ళీ గుంజుకోను, ఏది గుంజుకున్నాడు అయితే ఏమి ఉండే కదా. మా ఎమ్మెల్యే డైమండ్ ఎమ్మెల్యే ఉన్నాడు, తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ జిహెచ్ఎంసీ కట్టుతున్నారు, మరి ఇక్కడ సరౌండింగ్ విలేజ్లో కూడా 30% ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇప్పిస్తాం. ఇప్పిస్తారా? తప్పకుండా. ఏం మళ్ళీ నువ్వు ఇప్పిస్తే ఇప్పిస్తాను చెప్పేసి ఆయన దగ్గర లాటరీ తీసుకొని కొట్టు పంపిస్తామని నా భయం ఇస్తాను. నేను అడుగుతున్నాను చెప్పేసి నువ్వేమైనా తిట్టుకుంటున్నావా సార్? ఏం తిట్టుకుంటా, ఏం తిట్టుకుంటా, తిట్టుకుంటలేదు కదా సార్. అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ అన్నీ పెడుతున్నాడు, అయితే మరి మీ ఊర్లో ఉన్న పౌరులకి వాళ్ళకి ఏమైనా చేస్తున్నావా సార్? మరి ఈరోజు మరి ఇక్కడ మరి ఈ మండలంలో ఉన్న యువకులందరూ మరి మద్యపానం జోలికి పోకుండా మరి ఇప్పుడు మద్యపానం తాగి డ్రైవింగ్ చేస్తుండే కానీ మరి ఇంకెక్కడ మరి పోతూ ఉంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి మద్యపాన నిషేధము మరి మండల ప్రజలందరూ మద్యపానం నిషేధించాలని ప్రజల యువతకు అంతా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మీరు మరి ఏదన్నా అతడతగా ఏమైనా జరిగితే, యాక్సిడెంట్ జరిగితే మరి తల్లిదండ్రులకు పెద్ద ఇబ్బంది అయిపోయి వాళ్ళ కోలుకోని పరిస్థితులు పోతారు కాబట్టి మీరు అందరూ మరి మన్నించి మరి మద్యపాన నిషేధం చేయాలని కోరుకుంటున్నాం. అయితే సార్ పచ్చపచ్చ పైప్ లైన్ మిషన్ భగీరథ పైప్ లైన్ వస్తుంది, గోదావరి నుంచి వస్తున్నాయి ఆ నీళ్ళు. గోదావరి నుంచి వస్తాయి ఎట్లా? మళ్ళీ దానికి తోయేస్తున్నా? లేదు, పైప్ లైన్ల మీద వస్తున్నాయి, ఇంటింటికి నల్ల పెట్టిస్తుంది. అవునా? మరి ఇప్పుడు గోదావరి నీళ్ళు తాగాలన్నమాట మేము. తప్పకుండా ఇప్పుడు వస్తూనే ఉన్నాయి కదా, మీరు చూస్తూనే ఉన్నారు. పైప్ లైన్లు వస్తున్నాయి, మేడిగడకు వచ్చినాయి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి అన్నారం వచ్చినాయి, అక్కడ నుంచి సింగూరుకు వచ్చేసి. మా ఇంటి దగ్గర కూడా మొన్న పచ్చ పైపులు పెట్టారు, నల్ల పెట్టిపోయింది ఇట్లా. తప్పకుండా నీళ్ళు వస్తాయి. వస్తాయా సార్? వస్తాయి కదా. మీ ఎమ్మెల్యే సార్ ఆయన కూడా బాగానే పని చేస్తున్నట్టు కదా సార్, నిజమేనా? ఎమ్మెల్యే గారు అయితే వారి పొద్దున లేచి నుంచి 6 గంటలకే పల్లెల్లో తిరుగుతుంటాడు. రోజు ఏ ఊళ్ళో ఏ సమస్య ఉన్నది గల్లీ తిరుగుతాడు. సర్పంచ్ కూడా తిరిగాడు ఆయన. ఆయన గల్లీ తిరిగి మరి ప్రతి ఊరికి కూడా ఒక సర్పంచ్ అయిన కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆయన పొద్దున్న లేచి ప్రతి మండలికి పోతాడు, ప్రతి మున్సిపల్కి పోతాడు, ప్రతి జిహెచ్ఎంసీ వార్డులకు పోతాడు. మరి సర్పంచ్ తిరిగినంత పని చేస్తుంటాడు. ఆయన డైనమిక్ లీడర్. మా ఎమ్మెల్యే గారు స్టేట్లోనే ఫస్ట్ అనుకుంటా తిరగడానికి. ప్రతి ఊళ్ళో ఏం పని ఉన్నదో ఆయన్నే మోటివేట్ చేసి ప్రతి ఊరికి పని చేపిస్తున్నాడు. ఒక గూడికి మరి ప్రతి ఊరికి ఒక గుడి బడి మసీదులు ప్రతి ఒక్క ఊరికి కట్టిస్తున్నాడు ఆయన. అవునా సార్? మొత్తం ఎమ్మెల్యే సార్ ఇవన్నీ కట్టిస్తున్నా? ప్రతి ఊళ్ళో కట్టించండి, ఇప్పటి వరకు కట్టించండి, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి. నడుస్తూనే ఉన్నాయి. అంటే బాగా పనులు చేస్తున్నామండి సార్. మా ఎమ్మెల్యే అంటే ఇంకా స్టేట్లోనే ఫస్ట్ అనుకో. ఆయన ఇప్పుడు ఆయన వల్లనే మీరు అందరూ కలిసి ఉంటారా? ఆయన ప్రతిఫలం ఉన్నది తప్పకుండా. ఆయన చేసిన సేవలు కూడా బాగానే ఉన్నాయి సార్. అయితే మరి రేపు ఇప్పుడు గెలిచినాం కదా, మరి మా తమ్ముడు చెప్పిస్తున్నాం మరి రేపు. తప్పకుండా, ఇప్పుడు ఊళ్ళో అందరూ ప్రతి ఊరు తిరిగి చూస్తున్నాం. అయితే రేపు అంటే ఇప్పుడు గెలిచినాం కదా, మళ్ళీ రేపు ఏమన్నా పనులు చేస్తున్నాం మరి మీ ఊర్లకు? మా ఊళ్ళోనే కాకుండా మా మండల వైజ్ మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానికి ఆమ్లెట్లు కూడా ఉన్నాయి కొన్ని గ్రామ పంచాయతీలకు. ప్రతి ఊరు తిరుగుతున్నాం, ప్రతి ఊళ్ళో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు డ్రైనేజీలు మరి ఇంకా నీళ్లు ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ కాగానే ప్రతి ఊరికి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వాటర్ కానీ మరి అవన్నీ చేపించాలని మేము అన్నీ నోట్ చేసుకొని ఇప్పుడు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. అతి దొరదలు అవన్నీ పనులు చెప్పిస్తాం ప్రజలకు సార్. మరి నేను మరి పోయేస్తే కానీ మరి ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు అన్నావు కదా. అవునవును, విరిగింది సార్. ఏం చేయండి, కరువు మరి అవన్నీ బిల్లులు గిల్లు తీసుకొని రా, మరి ఆ పైసలు ఇప్పిచ్చేస్తే ఎన్ని అన్నీ తీసుకురా. అదేవిధంగా మరి ఇప్పుడు పెళ్లి పెట్టుకుంటా అన్నావు కదా. అవును సార్. ఆ పెళ్లి కూడా మరి అక్కడ షాదీ ముబారక్ అని ఆ పైసలు కూడా 116 రూపాయలు ఇప్పిస్తాం. దాని కూడా తప్పకుండా కేసీఆర్ ప్రోద్బలంతో అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి మరి అవన్నీ ఇప్పిస్తాను. ఇప్పిస్తావా సార్? ఇప్పిస్తాం. మళ్ళీ నేను 100,000 రూపాయలు వచ్చినాక ఇంత పెద్ద సంచి వేసుకుంటాను నేను పెద్ద పెద్ద
సరేనా సార్? సరే సరే సార్. సరే ఏమన్నా అక్కడ ఇక్కడ చూస్తున్నా నాకు ముందే భయం అవుతుంది. మళ్ళీ అదేం భయం ఏం లేదు, తప్పకుండా ఇప్పిస్తావు కదా. మరి వచ్చేటప్పుడు సంచి కూడా తీసుకొచ్చుకుంటా, కాయగలతో పాటు తీసుకో. సంచి తీసుకోలే కూడా గొంగడి తీసుకొచ్చుకో. గొంగడి ఉంది సార్, మరి గొంగడి ఉంది కానీ. సరే సార్, మరి పోయి రావనా సార్? పోయి రా, పోయి రా, పోయి రా. మరి నా